హాయ్ ఫ్రెండ్స్ నా పిరక్ మీరు చూస్తున్న రషోటిక్ న్యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఓటర్ ఐడి కార్డ్ ని డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటా కంపల్సరీ మన ఓటర్ ఐడి కార్డ్ కి మొబైల్ నంబర్ అనేది లింక్ అయి ఉండాలి మన ఓటర్ ఐడి కార్డ్ కి మొబైల్ నెంబర్ అనేది లింక్ అవ్వకపోతే కనుక మనం ఓటర్ ఐడి కార్డ్ ని డౌన్లోడ్ చేసుకోలేము ఓటర్ ఐడి కార్డ్ కి మొబైల్ నంబర్ ని ఎలా లింక్ చేయాలి వాటికి సంబంధించిన ప్రాసెస్ ఏంటి కనుక కంప్లీట్ గా మీకు వీడియోలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఉంటుంది మనం ఓటర్ ఐడి కార్డ్ కి మొబైల్ నంబర్ లింక్ చేసుకోవాలన్నా ఓటర్ ఐడి కార్డ్కి కి ఆధార్ నంబర్ లింక్ చేసుకోవాలి అన్నా ఓటర్ ఐడి కార్డు లో పేరు కానీ అడ్రస్ కానీ డేట్ ఆఫ్ బర్త్ గానీ చేంజ్ చేసుకోవాలి అన్న మనం ఈ వెబ్సైట్ నుండి చేస్తుంటాము మనకి ఈ వెబ్సైట్ లో గతంలో చూసినట్లయితే పాత ఓటర్ ఐడి కార్డ్ ఏవైతే ఉన్నాయో వాటిని డౌన్లోడ్ చేసుకోవడానికి ఎటువంటి ఆప్షన్ అయితే లేదు అంటే కొత్తగా ఓటర్ ఐడి కార్డ్ కి ఎవరైతే అప్లై చేశారో కొత్త ఓటర్ ఐడి కార్డ్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు మాత్రమే డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉండేది ఇందులో మనకి రీసెంట్ గా పాత ఓటర్ ఐడి కార్డ్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇచ్చారు ఇప్పుడు మనం ఈ వెబ్సైట్ ని పాత ఓటర్ ఐడి కార్డ్ ని కొత్త ఓటర్ ఐడి కార్డ్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మనం పాత ఓటర్ ఐడి కార్డ్ ని డౌన్లోడ్ చేసుకోవాలి అన్న కొత్త ఓటర్ ఐడి కార్డ్ ని డౌన్లోడ్ చేసుకోవాలి అన్నా కంపల్సరీ మన ఓటర్ ఐడి కార్డ్ కి మొబైల్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి ఓటర్ ఐడి కార్డ్ కి మొబైల్ నంబర్ ని ఎలా లింక్ చేయాలి సంబంధించిన ప్రాసెస్ ఏంటని తినక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే మీకు వీడియోలో వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడండి మీ ఓటర్ ఐడి కార్డ్ కి ఆధార్ నంబర్ అనేది లింక్ అవకపోతే ఓటర్ ఐడి కార్డ్ కి ఆధార్ నంబర్ ని ఎలా లింక్ చేయాలి సంబంధించిన ప్రాసెస్ ఏంటనే తెనక మన లో ఫుల్ వీడియో ఉంటుంది ఆ వీడియో చూడటాయి కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు ఆ వీడియోని చూడొచ్చు లేదంటే వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఆ వీడియోకి సంబంధించిన లింక్ ఉంటుంది ఆ లింక్ పైన క్లిక్ అయినా సరే మీరు ఆ వీడియోని చూడొచ్చు ఇప్పుడు మనం ఓటర్ ఐడి కార్డ్ మొబైల్ నంబర్ ని ఎలా లింక్ చేయాలి వాటికి సంబంధించిన ప్రాసెస్ ఏంటని కనుక చూద్దాం మీ కంప్యూటర్ లో గానీ మొబైల్ అని బ్రౌజర్ ఓపెన్ చేయండి మీరు కంప్యూటర్ లో చేసినా మొబైల్ లో చేసినా మీకు ప్రాసెస్ అనేది సేమ్ ఉంటుంది బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్ లో ఎన్వి అని టైప్ చేసి సెర్చ్ చేయండి ఎన్వి అని టైప్ చేయాలని మీకు ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు ఫస్ట్ లింక్ ఉంది కదా నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ ఈ లింక్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది ఓటర్ ఐడి కార్డ్ కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ మనం ఓటర్ ఐడి కార్డు డౌన్లోడ్ చేసుకోవాలి అని కంపల్సరీ మన ఓటర్ ఐడి కార్డు కి మొబైల్ నంబర్ అనేది లింక్ అయి ఉండాలి అప్పుడే మనం ఓటర్ ఐడి కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు మనం ఓటర్ ఐడి కార్డు ని డౌన్లోడ్ చేసుకోవాలి అన్న ఓటర్ ఐడి కార్డు లో నేమ్స్ కానీ అడ్రస్ కానీ చేంజ్ చేసుకోవాలి అన్నక మనం ఈ వెబ్సైట్ నుండి చేంజ్ చేసుకోవచ్చు మనం ఎటువంటి సేసి సెంటర్ దగ్గరికి వెళ్లకుండా డైరెక్ట్ గా మీ దగ్గర కంప్యూటర్ గానీ మొబైల్ గానీ ఉన్నట్లయితే ఆన్లైన్ ద్వారా మీరు ఈ వెబ్సైట్ ద్వారా అయితే మీ ఓటర్ ఐడి కార్డు లో కరెక్షన్ అనేది చేసుకోవచ్చు కాకపోతే మనం ఈ వెబ్సైట్ లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఇక్కడ మనం ఈ ఆప్షన్ చూసినట్లయితే మనకి ఇక్కడ హైలైట్ అవ్వలేదు అంటే మనం ఈ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ ఆప్షన్ అనేది వర్క్ అవ్వవు ఎందుకంటే మనం ఈ వెబ్సైట్ లో లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత మనకి ఈ ఆప్షన్స్ అనేది వర్క్ అవుతాయి ఇక్కడ మనకి బ్లాక్ అండ్ వైట్ లో ఈ ఆప్షన్స్ కనబడుతున్నాయి కదా మనం ఈ వెబ్సైట్ లో లాగిన్ అయితే గనక ఈ ఆప్షన్స్ అనేది మనకి కలర్ఫుల్ గా కనపడతాయి మనకి ఈ ఆప్షన్స్ అనేది వర్క్ అవుతాయి మనం ఈ వెబ్సైట్ లో లాగిన్ అవ్వాలి అంటే గనక ఇక్కడ లాగిన్ అండ్ రిజిస్టర్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది మీకు ఆల్రెడీ యూజర్ నేమ్ పాస్వర్డ్ మీరు క్రియేట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి ఈ వెబ్సైట్ లో మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది లేకపోతే ఇక్కడ డోంట్ హ్యావ్ అకౌంట్ రిజిస్టర్ యూజర్ ఉంది కదా ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు మీరు అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు మీ మొబైల్ నంబర్ గానీ లేకపోతే మీ మెయిల్ ఐడి గానీ అక్కడ యూజర్ నేమ్ గా సెట్ చేసుకోవచ్చు మీరు పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది పాస్వర్డ్ ఏంటి అంటే మీరు నార్మల్ గా నెంబర్స్ అనేది టైప్ చేస్తే మీకు పాస్వర్డ్ అనేది సెట్ అవ్వదు కంపల్సరీ మీరు ఒక క్యాపిటల్ లెటర్స్ ఒక స్మాల్ లెటర్స్ నంబర్స్ అలాగే మీరు ఒక స్పెషల్ క్యారెక్టర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది అప్పుడే మీకు పాస్వర్డ్ అనేది సెట్ అవుతుంది ఇక్కడ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి అకౌంట్ లేనట్లయితే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉన్నట్లయితే ఇక్కడ మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్షా ఎంటర్ చేయండి నేను ఇక్కడ క్యాప్షా ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ క్యాప్షా అనేది మీరు క్యాపిటల్ లెటర్స్ ఉంటే క్యాపిటల్ లెటర్స్ ని ఎంటర్ చేయండి స్మాల్ లెటర్స్ ఉంటే స్మాల్ లెటర్స్ ని ఎంటర్ చేయండి నేను ఇక్కడ క్యాప్షా ఎంటర్ చేశాను క్యాప్షన్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ ఉంది కదా ఈ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేయాలని లోపట్ అవుతుంది ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఆప్షన్స్ అనేది మనకి కొద్దిగా కలర్ఫుల్ గా అయితే కనబడుతున్నాయి ఇప్పుడు మనం ఈ ఆప్షన్స్ పైన క్లిక్ చేసే మనకి ఆప్షన్స్ అనేది వర్క్ అవుతాయి ఇప్పుడు మనం ఓటర్ ఐడి కార్డ్ కి మొబైల్ నంబర్ లింక్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయండి అప్లికేషన్ ఫర్ కలెక్షన్ కదా ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేయనే ఇలా ఓపెన్ అవుతుంది మీ ఓటర్ ఐడి కార్డులో లో మీ పేరు గానీ లేకపోతే మీ అడ్రస్ కానీ లేకపోతే జెండర్ గానీ చేంజ్ చేసుకోవాలన్నా లేకపోతే మొబైల్ నంబర్ చేంజ్ చేయాలన్నా మొబైల్ నంబర్ యాడ్ చేసుకోవాలన్నా మీకు డిఫాల్ట్ అయితే ఈ ఆప్షన్ అనేది సెలెక్ట్ అయి ఉంటుంది సెల్ఫ్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ అయి ఉంటుంది మీ ఓటర్ ఐడి కార్డు లో కాకుండా మీ ఫ్యామిలీకి సంబంధించి ఎవరి ఓటర్ ఐడి కార్డు లో అయినా సరే మీరు నేమ్ చేంజ్ చేయాలి అన్నా అడ్రస్ చేంజ్ చేయాలి అన్నా లేకపోతే కనుక వాళ్ళ ఓటర్ ఐడి కార్డు కి మొబైల్ నంబర్ లింక్ చేయాలన్నా ఇక్కడ ఉడక ఫ్యామిలీ ఉంది కదా ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ ఇపిక్ నంబర్ అని అడుగుతుంది మీరు ఎవరి ఓటర్ ఐడి కార్డు లో చేంజ్ చేయాలి అనుకున్నారో వాళ్ళ ఓటర్ ఐడి కార్డ్ ని ఇక్కడ ఎంటర్ చేయండి ఇప్పుడు నేను నా ఓటర్ ఐడి కార్డ్ కి మొబైల్ నంబర్ లింక్ చేయాలి అనుకున్నాను కాబట్టి ఇక్కడ సెల్ఫ్ పైన క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసి ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేయాలని ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీ ఓటర్ ఐడి కార్డులో లో నేమ్ చేంజ్ చేసుకోవాలి అన్నా జెండర్ చేంజ్ చేసుకోవాలి అన్నా లేకపోతే ఇక్కడ ఏజ్ చేంజ్ చేసుకోవాలి అన్నా లేకపోతే మీ ఓటర్ ఐడి కార్డులో లో రిలేషన్ యొక్క నేమ్ అనేది చేంజ్ చేసుకోవాలి అన్న ఈ ఆప్షన్ ని మీరు సెలెక్ట్ చేసుకోండి ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేసి కిందికి స్క్రాల్ చేయండి కిందికి స్క్రాల్ చేసినట్లయితే ఇక్కడ మీ డీటెయిల్స్ అనేది చూపెడతాయి ఓటర్ కార్డు ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ పేరు ఇక్కడ చూపెడుతుంది ఇక్కడ వాళ్ళ రిలేటివ్ యొక్క పేరు చూపెడుతుంది అంటే మ్యారేజ్ అయినట్లయితే హస్బెండ్ గానీ మ్యారేజ్ అవ్వకపోతే ఫాదర్ నేమ్ గానీ ఇలా వాళ్ళ నేమ్స్ ఇక్కడ చూపెడుతుంటాయి కార్డ్ లో మీ పేరు అనేది ఇక్కడ చూపెడుతుంది ఈ పేరు అనేది మీకు ఇక్కడ ఇంగ్లీష్ లో ఉంది ఇక్కడ మీరు తెలుగులో టైప్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఈ బాక్స్ లో మీరు తెలుగులో టైప్ చేయాల్సి ఉంటుంది మీరు తెలుగులో టైప్ చేయడానికి మీకు ఇక్కడ ఒక తెలుగు కీబోర్డ్ అనేది ఉంటుంది ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు తెలుగు కీబోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ తెలుగు కీబోర్డ్ అనేది ఓపెన్ అయింది కదా ఇక్కడ మీ పేరు అనేది తెలుగులో టైప్ చేయాల్సి ఉంటుంది మాన్యువల్ గా లేదు మీరు టైప్ చేయడానికి మీకు రాదు అన్నట్లయితే ఇక్కడ ఇంగ్లీష్ లో మీ పేరు ఉంది కదా ఇక్కడ మీ పేరు పైన క్లిక్ చేయండి క్లిక్ చేసి ఇక్కడ ఖాళీ బాక్స్ లో ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేయనే ఆటోమేటిక్ గా మీకు ఇక్కడ ఇంగ్లీష్ లో ఉండే పేరు ఇక్కడ తెలుగులో చూపెడుతుంది ఇక్కడ రిలేటివ్ నేమ్ కూడా మీరు ఇక్కడ తెలుగులో అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీరు మాన్యువల్ గా ఎంటర్ చేయాలంటే ఇక్కడ కీబోర్డ్ అనేది ఓపెన్ చేసి ఇక్కడ నుంచి మీరు టైప్ చేయొచ్చు లేదు అన్నట్లయితే ఇక్కడ ఇంగ్లీష్ లో మీ రిలేటివ్ పేరు అయితే ఉంటుంది ఆ పేరు పైన క్లిక్ చేసి ఇక్కడ ఖాళీ బాక్స్ లో క్లిక్ చేయండి క్లిక్ చేయని ఆటోమేటిక్ గా పేరు అనేది ఇక్కడ వస్తుంది ఇక్కడ మీ ఓటర్ ఐడి కార్డు నంబర్ అయితే చూపెడుతుంది ఇక్కడ ఆధార్ నెంబర్ ఉంది కదా ఈ ఓటర్ ఐడి కార్డు ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి ఇక్కడ నేను ఆధార్ కార్డు నంబర్ ని ఎంటర్ చేస్తున్నాను ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి ఈ మొబైల్ నంబర్ అనేది ఇప్పుడు మీరు ఏ మొబైల్ నంబర్ అయితే ఎంటర్ చేస్తారో ఆ మొబైల్ నంబర్ అనేది మీ ఓటర్ ఐడి కార్డ్ కి కనుక లింక్ అవ్వదు ఇక్కడ మీరు చూసుకోవచ్చు మొబైల్ నంబర్ ఆన్ ఈమెయిల్ ఐడి యూజ్ ఓన్లీ ఫర్ నోటిఫికేషన్స్ అంటే మీకు నోటిఫికేషన్స్ రావడానికి మాత్రమే యూజ్ అవుతాయి మీ ఓటర్ ఐడి కార్డ్ కి ఈ మొబైల్ నంబర్ అనేది లింక్ అవ్వదు ఇక్కడ మీరు మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేయండి కానీ మొబైల్ నంబర్ ని ఎంటర్ చేస్తున్నాను మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మెయిల్ ఐడి అనేది ఎంటర్ చేస్తే చేయొచ్చు లేకపోతే లేదు ఇక్కడ మెయిల్ ఐడి కనుక ఎంటర్ చేయలేదు మొబైల్ నంబర్ ఒకటి ఎంటర్ చేశాను ఎంటర్ చేసి ఇక్కడ ఈ ఆప్షన్స్ ఉన్నాయి కదా వీటిలో మీరు ఏం చేంజ్ చేయాలనుకున్నది చూసి సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీరు నేమ్ చేంజ్ చేయాలన్నట్లయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోకుండా డైరెక్ట్ ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఓపెన్ అయితే కాబట్టి ఇక్కడ ఎర్ర అయితే కనుక ఇలా చూపెడుతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ కి మీరు నేమ్ చేంజ్ చేయాలనుకోండి ఇక్కడ నేమ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేస్తే కనుక మీకు ఇప్పుడు మీకు ఈ సెక్షన్ అనేది వర్క్ అవుతుంది ఇప్పుడు నేను మొబైల్ నంబర్ ని ఇక్కడ యాడ్ చేయాలి కాబట్టి ఇక్కడ మొబైల్ నంబర్ ఉంది కదా ఈ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి ఈ ఆప్షన్ ఒకటే వర్క్ అవుతుంది ఇక్కడ మిగతా ఏ ఆప్షన్ అనేది మనకి ఇక్కడ వర్క్ అయితే ఇక్కడ ఎర్ర అయితే చూపెడుతున్నాయి మీరు చూసుకోవచ్చు ఇక్కడ మనకి మొబైల్ నంబర్ కి సంబంధించిన సెక్షన్ అనేది మనకి చివర్లో ఉంటుంది ఇక్కడ మనకి మొబైల్ నంబర్ ఉంది కదా మీరు ఓటర్ ఐడి కార్డ్ కి ఏ మొబైల్ నంబర్ అయితే లింక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ మొబైల్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి ఇప్పుడు మీరు ఏ మొబైల్ నంబర్ అయితే ఎంటర్ చేస్తారో ఆ మొబైల్ నంబర్ మీ ఓటర్ ఐడి కార్డ్ కి లింక్ అవుతుంది ఇప్పుడు నేను ఇక్కడ మొబైల్ నంబర్ ని ఎంటర్ చేస్తున్నాను ఇంకా మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాను మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ప్లేస్ అని ఉంది కదా ఇక్కడ మీ ఊరు అనేది ఎంటర్ చేయండి మీ ఓటర్ ఐడి కార్డు పైన ఏ ఊరు ఉంటే ఆ ఊరు పేరు ఇక్కడ ఎంటర్ చేయండి నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను మీ ఊరు పేరు ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్షన్ ఉంది కదా క్యాప్షన్ ఇక్కడ ఎంటర్ చేయండి నేను ఇక్కడ క్యాప్షన్ ఎంటర్ చేస్తున్నాను క్యాప్షన్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ ఉంది కదా ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఇక్కడ ఒక ఎర్రర్ అయితే చూపెడుతుంది ఆధార్ నెంబర్ కరెక్ట్గా ఎంటర్ చేయలేదని ఇప్పుడు నేను ఆధార్ నెంబర్ని మళ్ళీ ఎంటర్ చేస్తున్నాను ఆధార్ నంబర్ అయితే ఎంటర్ చేశాను ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ ఉంది కదా ఈ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేయాలని ఇలా ఓపెన్ అవుతుంది మీకు ఒక ఫామ్ మాదిరి ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీ నేమ్ చూపెడుతుంది ఇక్కడ మీ ఓటర్ ఐడి కార్డు నెంబర్ అయితే చూపెడుతుంది ఇక్కడ మీరు ఎంటర్ చేసిన మొబైల్ నంబర్ చూపెడుతుంది కిందికి స్క్రాల్ చేసినట్లయితే ఇక్కడ మీకు మీరు ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారని అయితే మీకు ఇక్కడ చూపెడుతుంది ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నారు కదా ఈ సెక్షన్ అనేది ఇక్కడ మొబైల్ నంబరు ఇక్కడ మనం ఎంటర్ చేసిన మొబైల్ నంబర్ అయితే ఇక్కడ చూపెడుతుంది ఈ మొబైల్ నెంబర్ అయితే మన ఓటర్ ఐడి కార్డ్కి లింక్ అవుతుంది ఇక్కడ సబ్మిట్ ఉంది కదా ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేయాలని మీకు ఈ ఫామ్ అనేది సబ్మిట్ అవుతుంది ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు ఒక ట్రాక్ ఐడి అయితే ఇలా చూపెడుతుంది ఈ ట్రాక్ ఐడి ఉంది కదా ఈ ట్రాక్ ఐడిని మీరు ఇలా మీరు సెలెక్ట్ చేసి కంట్రోల్ క్లిక్ చేస్తే కనుక మీకు ఈ ట్రాక్ ఐడి అనేది కాపీ అవుతుంది లేదంటే కనుక మీరు పేపర్ పైన ఎక్కడైనా సరే నోట్ చేసుకోవచ్చు లేకపోతే మీరు మొబైల్ లో అయినా చేస్తున్నది కనుక స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి ఈ ట్రాక్ ఐడి అనేది మనకి ఎందుకు యూజ్ అవుతుంది అనక మనం సబ్మిట్ చేసిన ఫామ్ అనేది సక్సెస్ అయిందా లేదా అని చూసుకోవడానికి మనకి ట్రాక్ ఐడి అనేది యూజ్ అవుతుంది అంటే మన ఓటర్ ఐడి కార్డు కి మొబైల్ నంబర్ లింక్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది ఇక్కడ ట్రాక్ స్టేటస్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసి మనం తెలుసుకోవచ్చు లేదంటే ఇక్కడ హోమ్ స్క్రీన్ పైన క్లిక్ చేస్తే కనుక ఆ ట్రాక్ ఐడి అనేది మనం నోట్ చేసి పెట్టుకోవాలి మనం త్రీ డేస్ తర్వాత గానీ లేకపోతే వన్ వీక్ తర్వాత గానీ ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి ఇక్కడ ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ ఉంది కదా ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ సెలెక్ట్ స్టేట్ అనేది కదా ఇక్కడ క్లిక్ చేసి స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ నేను ఆంధ్రప్రదేశ్ ని సెలెక్ట్ చేస్తున్నాను సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ రిఫరెన్సెస్ ఐడి ఉంది కదా అంటే మీకు ఇక్కడ ట్రాక్ ఐడి అనేది మీరు నోట్ చేసి పెట్టుకున్నారు కదా ట్రాక్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయండి నేను అక్కడ ట్రాక్ ఐడి అనేది కాపీ చేశాను కదా ఇక్కడ పేస్ట్ అయితే చేస్తున్నాను కంట్రోల్ వీ పైన క్లిక్ చేస్తే ట్రాక్ ఐడి అనేది ఇక్కడ పేస్ట్ అయింది ఇక్కడ ట్రాక్ ఉంది కదా ట్రాక్ స్టేటస్ ఉంది కదా ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేయనే మీకు ట్రాక్ అయితే అవుతుంది ఇక్కడ మీకు చూపెడుతుంది అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయిందా లేకపోతే యాక్సెప్ట్ చేశారా అనేక మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు ఇలా మీరు తెలుసుకోవడానికి మీకు ఈ ట్రాక్ ఐడి అనేది యూజ్ అవుతుంది కంపల్సరీ మీరు కంప్యూటర్ లో గానీ మొబైల్ లో గానీ ఈ ప్రాసెస్ అనేది చేసిన తర్వాత ఈ ట్రాక్ ఐడి అనేది ఎక్కడైనా పేపర్ పై నోట్ చేసి పెట్టుకోండి లేకపోతే ఇలా కాపీ చేసి ఒక నోట్ ప్యాడ్ లో సేవ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇలా మనం చాలా సింపుల్ గా కంప్యూటర్ లో గానీ మొబైల్ గానీ యూజ్ చేసి ఆన్లైన్ ద్వారా మన ఓటర్ ఐడి కార్డ్ కి మొబైల్ నంబర్ అనేది లింక్ చేసుకోవచ్చు ఇలా మనం ఓటర్ ఐడి కార్డుకి మొబైల్ నంబర్ అనేది లింక్ చేసుకున్నట్లయితే కనుక చాలా సింపుల్ గా ఈ వెబ్సైట్ నుండి ఓటర్ ఐడి కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి వాటి సంబంధించిన ప్రాసెస్ ఏంటనేది నేను నెక్స్ట్ ఒక వీడియో కనుక చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో